ఎగ్జిక్యూటివ్ తెలుగు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? పాలకుర్తి కాన్స్టెన్సీ. నేను మాజీ ఎంపీపీని, మండల్ ప్రెసిడెంట్ను. గతంలో నేను ఎంపీపీగా సర్పంచ్గా ఎంపీటీ చేశాను. అయితే ఒకటేంటంటే, గత పరిపాలనకు ఈ పరిపాలనకు వ్యత్యాసం చూస్తే ఎలా ఉందంటే, గతంలో నేనేమో ప్రజలకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఆ విధంగా పనిచేసిన ప్రభుత్వం అది కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఎందుకంటే ప్రజలకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏదైతే రైతులకు రుణమాఫీ కావాలని చెప్పి ఆయనే ఒకటేసారి ఏకమొస్తంగా రుణమాఫీ చేశాడు. అదేవిధంగా ఉచిత కరెంట్ ఇచ్చి పాత బకాయిలు కూడా ఆయనే మొత్తం మాఫ్ చేసిండు. మరి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో పేదవాళ్లకు, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు కానీ పేదవాళ్లకు, వెనుకబడ్డ వాళ్ళకు, వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు. ఎందుకంటే గతంలో రాజశేఖర కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసిండ్రంటే, పేదవాళ్లకు 7700 రూపాయలు పెట్టి గడ్డి గుడిసెలు ఇచ్చారు. తర్వాత అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీలకు 7500 రూపాయలు పెట్టి పెంకటిల్లు కట్టించారు. తర్వాత అదే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు పక్కాగా మళ్ళీ స్లాపులు వేయించిండ్రు. ఈరోజు ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉన్నారంటే అది కాంగ్రెస్ హయాంలో జరిగిన ఇళ్లలో ఉన్నారు తప్ప, ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక మాటల గ్యారెడ్తోడే బతుకుతాను తప్ప వాళ్ళు ఇలా ప్రజలకు చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం, దుర్మార్గమైన పరిపాలన ఇంతవరకు మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చూడలేదు. ఇంత నీచ నికృష్టమైన ఇది వ్యవస్థ, ఇది అసలు మనుషులకు విలువలేవు ఇవాళ ఇక ఈ తెలంగాణ ప్రభుత్వంలో. ఎందుకంటే వెనుకట 1969 తెలంగాణలో 69 దొరల గడీల దొరల పరిపాలన ఏ విధంగా జరిగిందో, ఈరోజు కూడా తెలంగాణ అనేది ఒక దొరల గడీలలో బందీని అయిపోయింది. తెలంగాణ ప్రభుత్వంలో ఈ గడీలలో బందీ అయిపోయింది తెలంగాణ. ఈరోజు ప్రజలకు ఇవాళ నిత్యావసర వస్తువులు సరుకులు చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్లో 60-70 రూపాయల నూనె ప్యాకెట్ ఈరోజు 250 అయింది. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో 200 రూపాయలు పింఛన్ ఇస్తే నెల మొత్తం సరిపోయేది. ఈరోజు 2000 ఇచ్చినా కానీ ఒక గంట లోపలనే అయిపోతున్నాయి. ఇలా ప్రజలందరూ కూడా, పేదవాళ్ళు లేని వాళ్ళు కూడా కొనుక్కునే పరిస్థితి లేదు. ఎందుకంటే అన్ని ధరలు పెరిగినాయి. పెట్రోల్ ధర, గ్యాస్ ధర, కరెంటు ధరలు ఇవన్నీ పెరిగిపోయి మొత్తం మళ్ళీ ఎందుకంటే గ్యాస్ వాడుకోవాలంటే 1250 రూపాయల గ్యాస్ ధర పెంచారు. ఈరోజు మళ్ళా గత ఎందుకంటే మన పాత రోజులే ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ కట్టెలు పోయి పెట్టుకునే వండుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఇంత జనరేషన్ ఇంత లేటెస్ట్గా కంప్యూటర్ యుగం వచ్చినా కానీ మళ్ళా పాత దగ్గరికే తీసుకొచ్చిండ్రు. ఇవాళ మరి ఎందుకంటే ప్రజలకు చేసింది ఏం లేదు కానీ చెప్పుకోవడం ఎక్కువ. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ డబ్బులు పెట్టిన ఇళ్ళు కట్టాడు, కానీ ఆ డబ్బులు పెట్టిన ఇళ్లకు కింద బేస్మెంట్ లేదు. పైన స్లాపు 6 mm పెట్టి స్లాప్ వేశారు. ఈరోజు కనుక ఏదైతే డబ్బులు పెట్టడంలో వాళ్ళు ఉంటారో, ఆ డబ్బులు పెట్టిన ఒక 50 మంది కనుక పోయి కనుక పైన ఫంక్షన్ ఏదైనా చేసుకుంటే మాత్రం ఆ బెడ్రూమ్ ఆ స్లాబ్ కూలి చనిపోయే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఏంటంటే ఆ డబుల్ బెడ్రూమ్ అనేది కూడా వాళ్ళ లీడర్లు వాళ్ళందరూ బతకడానికి వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు డబ్బు సంపాదించుకునే తప్ప అది ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు. ఈరోజు ఎవరైనా ఎక్కడైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఇళ్లలోనే ఉన్నారు. ఈరోజు పెద్ద పెద్ద లీడర్లు, మేము టీఆర్ఎస్ లీడర్లు అని చెప్పుకుంటాను, కానీ వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టించిన ఇళ్ళ తప్ప వాళ్ళకి ఎవరిని కూడా సదుపాయం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన సదుపాయాలే ప్రజలకు ఉన్నాయి. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈరోజు మీరు ఒక్కటే ఆలోచించండి, ఎందుకంటే కవిత ఉన్నది ఇవాళ. ఆమె ఏం చేస్తుందంటే, లిక్కర్ కుంభకోణం 25,000 కోట్ల కుంభకోణంలో ఇరికిపోయి మొన్నటిదాకా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసి గేమ్ ఆడి మొత్తమే జైలుకు పోతుందని చెప్పి ఈడీ ఇంక్వైరీ జరుగుతుంది, ఇది జరుగుతుంది, అది జరుగుతుందని చెప్పి మొత్తం ప్రజలను అంతా కింద మీద చేసి మైండ్ డైవర్ట్ చేయడానికి తప్ప, వాళ్ళంతా కూడా ఇద్దరు కలిసి కూడా కాంగ్రెస్ను ఏ విధంగా అయితే డౌన్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా కొత్త స్కీములు పెట్టి ప్రజలకు ఉపయోగపడకుండా ప్రజలను తప్పుదో పట్టించే విధంగానే ప్రయత్నం చేస్తారు. ఇదంతా కూడా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఆడుతున్న కుట్రే తప్ప. ఈరోజు ఎంతోమంది నాయకులు మాట్లాడుతుంటారు స్టేజ్ మీద, మాట్లాడుతుంటే ఏదో ఒక మాట మనం వాళ్ళు ఎక్కువ తక్కువ అంటాం, అయినంత మాత్రాన దాని మీద కేసులు పెట్టి మొత్తం ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఇలా రాహుల్ గాంధీ యొక్క సభ్యతను రద్దు చేసిన అంటే ఇది ఏమైనా చర్య? ఇది వాస్తవంగా చెప్తున్నా, ఇంత నీచ నికృష్టమైన పరిపాలన ఎక్కడ లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీ కానీ, రాహుల్ గాంధీ కుటుంబం కానీ, వాళ్ళు దేశం కోసం, దేశ ప్రజల కోసం వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసినారు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళ రక్తాన్ని చిందించి ప్రజలకు సాయం చేసింది. ఇవాళ ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనులే ఉన్నాయి తప్ప టీఆర్ఎస్లో చెప్పుకోవడానికి ఎక్కడ లేవు. రేపు రాబోయే రోజులలో
ఈ తెలంగాణలో మోదాలు గెలిచేది కాంగ్రెస్ ఎందుకంటే ప్రజలందరూ కూడా బుద్ధి వచ్చింది తెలుసు తెలిసి వచ్చింది ఇయాల వాళ్ళు చెప్పుడు మాత్రమే తప్ప ఎందుకంటే ఇయాల ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఎమ్మెల్యేలు ప్రతి ఇల్లు వాడవాడ తిరిగి ప్రజలకు ఏ సమస్య ఉన్నది నీళ్ళ సమస్య ఉందా మోరి సమస్య ఉందా అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నదని ఇంక్వైరీ చేసి మరి ఆ సమస్యను సాల్వ్ చేసేది కానీ ఇయాల ఎమ్మెల్యేలు మంత్రులు మినిస్టర్లు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే కేసీఆర్ సూటే తిరుగుతారు ఒక్కోడు కూడా మాట్లాడలేని దమ్ములేని ఎమ్మెల్యేలు ఉన్నారు ఇయాల ఎమ్మెల్యేలు మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడినా అంటే వానికి ఎమ్మెల్యే సీట్ కట్ చేస్తారు వాళ్ళు ఒక ఉత్సాహ విగ్రహాలాగా బొమ్మలాగానే ఎమ్మెల్యేలు మిగిలిపోయింది తప్ప వాళ్ళు ప్రజలకు ఏమి పని చేస్తలేరు ఏంటంటే ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్లలో వాళ్ళు ఏ విధంగానైతే గెలవాలనో డబ్బులు పెట్టి గెలవడానికే ప్రయత్నం చేస్తాను తప్ప ప్రజలకు పని చేయాల్సిన అవసరం లేదు ఇలా ఎంతోమంది విద్యార్థులు విద్యార్థులు తెలంగాణ కోసం 10 15 1200 మంది విద్యార్థులు వాళ్ళు బలియాగం చేసుకుంటే వాళ్ళ యొక్క ఆత్మల అనే త్యాగం మీద కుర్చీల మీద కూర్చొని ఇలా వీళ్ళు విలాసవంతమైన జీవితం ఒక కుటుంబానికే చెందింది తప్ప ఇలా ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ మేధావులకు కానీ ఎవరికి కూడా పని జరగలేదు ఎంతోమంది పోరాటం చేశారు వాళ్ళ పోరాట ఫలితమే తెలంగాణ కేసీఆర్ ఆయనే తెలంగాణ కోసం అని చెప్పి పోరాటం చేస్తానని చెప్పి నిరాగర దీక్ష చేశాడు మధ్యన బంద్ చేసుకుందాం అంటారు కదా మళ్ళీ ఓయే విద్యార్థులు వాళ్ళందరూ వచ్చి నువ్వు ఎట్లా బంద్ చేస్తావు నేను అక్కనే అది చేస్తావు అని అనగానే భయానికి వాళ్ళ భయానికి కంటిన్యూ చేసిండు తప్ప వాళ్ళ కుటుంబంలో మరి ఎంతోమంది విద్యార్థులు వచ్చి వాళ్ళ కుటుంబంలో తెలంగాణ కోసం ఎవడన్నా వచ్చిండా ఇవాళ తెలంగాణ తెచ్చిన మేము కొట్లాడమని చెప్తాను తప్ప అవన్నీ కూడా మాయ మాటలు జనాలని కళ్ళబొల్లి కథలు చెప్పి మొత్తం మాయ మాటలు గ్యారెడ్ చేసుకుంటేనే ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఎక్కడ చేయలేదు చేయదు కూడా మళ్ళీ ఏమొచ్చినా ప్రజలకు న్యాయం జరగాలంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రజలకు స్వచ్ఛందంగా పని జరుగుతుంది ఎందుకంటే మన తల్లి లాంటి పార్టీ అది ఎన్నడున్నా కానీ పేదోని లేనోని అందరిని కూడా ఆదుకొని సేదోడు వాదడుగా ఉండే పార్టీ అది కాంగ్రెస్ పార్టీ తప్ప ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే మనకి ఇల్లు ఇస్తలేరు కాంగ్రెస్ పార్టీ అంటే మనకు లోన్ ఇస్తలేరు ఇవాళ దళిత బంధు ఉంది కానీ దళితిని దళిత బంధు మా సొంటలం పేదోళ్ళం అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో నీతి నిజాయితీలో పనిచేసి ఏం సంపాదించలేదు కానీ మా సొంటలు కూడా నిరుపయోగంగా ఉన్నా కానీ వాళ్ళు ఎవరున్నా ఏ పని కావాలన్నా ఈరోజు పెళ్ళి ఏది అమ్మాయికి పెళ్ళి అయితే అది ఉంటుంది కళ్యాణ లక్ష్మి రావాలంటే కూడా వాడు టీఆర్ఎస్ పార్టీకి వస్తేనే ఆ కళ్యాణ లక్ష్మి ఇత్తం లేకపోతే లేదు అని చెప్పిండు మరి ఆ విధంగా కనుక కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం కనుక ఆలోచిస్తే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉంటాడు ఈ లోకం ఇక్కడ తెలంగాణలో ఉండకపోరు ఎందుకంటే అప్పుడు మా పార్టీ ఈ పార్టీ అనకుండా పేదవాళ్ళకు ప్రతి ఒక్కరిని కూడా పనిచేయాలనే ఉద్దేశంతో మేము పనిచేసినాం తప్ప ఈరోజు ఈ ప్రభుత్వం మాత్రం వాళ్ళ పార్టీని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళ పార్టీ గొప్పగా చెప్పుకోవడం తప్ప ఎవరికి ఏం న్యాయం చేయలేదు రేపు రాబోయేది మాత్రం రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎవరేయడం ఖాయము ఇప్పుడు వాళ్ళు ఎన్ని కథలు జిమ్మిక్కులు ఎన్ని చేసినా కానీ ప్రజలు వాళ్ళు అందరూ గ్రహిస్తారు కాబట్టి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్నే ప్రజలందరూ కోరుకుంటున్నారు